భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలలో బీజేపీ ప్రభుత్వం గత ఏ పార్టీలు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తూ ఉంది. దీన్ని ప్రజా సంఘాలు అందరం ఖండించేటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా పార్లమెంటుతో సంబంధం లేకుండా కేవలం మంత్రివర్గంతోనే అపాయింట్మెంట్ తీసుకొచ్చి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి భారతదేశ రైతాంగాన్ని అందరికీ కూడా ఈరోజు ముంపు వాటిల్తో ఉంది. ఈరోజు రైతు వెన్నుముక అని చెప్పేసి చెప్తారు, కానీ ఈ యొక్క రైతులకే ఈరోజు కాంట్రాక్ట్ వ్యవసాయము మరియు ఒకే దేశం ఒకే ఎన్నికని పద్ధతులు తీసుకొచ్చి రైతు పొలంలోనే రైతులు కూలీలుగా చేసేటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి బీజేపీ తీసుకొస్తూ ఉంది. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. మరొకవైపు కాంగ్రెస్ కంటే భిన్నమైన పరిపాలన చేస్తామని చెప్పేసి ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలను బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ పేరుతో ఉన్న రిజర్వేషన్లను కూడా తొలగిస్తూ ఈరోజు బీజేపీ ఈ దేశాన్ని 70 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే పరిస్థితి చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అందరూ కూడా మాకుమ్మడిగా రేపు జరగబోయే బంద్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఢిల్లీలో ఈ యొక్క రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 4 నెలలుగా రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో చర్చలకు ఈరోజు ప్రధానమంత్రి పోనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కేవలం ఈ యొక్క భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి అంబానీ, దక్షిణ భారతదేశానికి అదానీలకు అప్పగించే పనిలో ఈ యొక్క బీజేపీ నిమగ్నమై ఉంది. దీన్ని చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒకవైపు కరోనాలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పి మరొకవైపు కరోనా సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి భయభ్రాంతలకు గురి చేసి ఈ కరోనా వెనక మాటన ఉన్న కార్మిక చట్టాలను కానీ, రైతు చట్టాలను కానీ, తర్వాత పరిశ్రమలను కానీ, నిత్యావసర ధరలు కానీ అన్నింటిని కూడా ఇష్టానుసారంగా పెంచేస్తూ మొత్తానికి ప్రజానీకానికి జీవించడానికి అవకాశమే లేనటువంటి పరిస్థితికి ఈరోజు బీజేపీ తీసుకొస్తా ఉంది. బ్రిటిష్ పరిపాలనే వేలనే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మేధావులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలా. అదేవిధంగా రేపు జరగబోయే బంద్ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ రామానందులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు. వందే మాత్రం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున నేను మాట్లాడతాను. గతంలో ఎంతోమంది ప్రధానమంత్రులు పనిచేసినారు. ఈ భారతదేశానికి, ఈ భారతదేశ ప్రజలకు ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం పరిశ్రమలు లాంటివి ఎన్నో స్థాపించినారు. అయితే ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎటువంటి పరిశ్రమలు, శాఖలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాదాపుగా 13 శాఖలను, 13 సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదే క్రమంలో 68 సార్లు ఈ నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు చేస్తే ఈ 68 సార్లలో ఏ ఒక్కసారి కూడా ఈ భారత ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు ఏవి లేవు. రష్యాకు పోయినాడు, అమెరికాకు పోయినాడు, జపాన్కు పోయినాడు, ఏ దేశం పోయినా అంబానీకి, అదానీకి, మిట్టల్కు $70,000 కోట్ల, $80,000 కోట్ల వీళ్ళ సంపాదన కోసము పరస్పర ఒప్పందాలు చేసుకుని ఈ భారతదేశాన్ని నాశనం చేసేదానికి మాత్రమే కంకణం కట్టుకున్నాడు ఈ నరేంద్ర మోడీ గారు. అందుకు ఉదాహరణ ఏంటంటే ఈ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయాలనుకోవడం. ఈ చేసిన క్రమంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ అయిపోయింది, రైల్వే సంస్థ ప్రైవేటీకరణ అయిపోయింది, విమానాశ్రయాలు ప్రైవేటీకరణ అయిపోయినాయి, పెట్రోల్ బంకులు అంటే ఆయిల్ ప్రొడక్షన్ చేసేటటువంటి రిఫైనరీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మిగతావన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కును అదే క్రమంలో ప్రైవేటీకరణ చేస్తూ మేము ఎవరు చెప్పినా వినము, మేము ఈ రూట్లోనే వ్యవహరిస్తామని చెప్పి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడే కానీ ఆయన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు, రాష్ట్ర దేశ ప్రజలను గౌరవించడం లేదు. మనవాదాన్ని తీసుకొచ్చి పెట్టి పేదవాళ్ళని ఇంకా అనగదొక్కే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నత వర్గాలను ఇంకా పై శిఖరాలకు తీసుకుపోయే క్రమంలో ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇది సరైన విధానం కాదు. ఈ భారతదేశానికి రైతు వెన్నుముక అని చెప్పి రైతు వెన్ను విరిచే కార్యక్రమాలు చేపడుతున్న ఈ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పనులకు నిరసనంగా రేపు జరగబోయే బంద్ను భారత ప్రజలందరూ కూడా ముక్తగంటంతో ఖండిస్తూ అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీకి తగు బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో వాళ్ళ అడ్రస్ ఉనికి లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.